ఆలోచన ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభుత్వంలో కానీ ప్రైవేట్లో కానీ ఉద్యోగాలు కానీ పరిస్థితి ఉంటుంది. కానీ మా కాళ్ళ మీద మేము నిలబడి సంపాదించుకుంటామని జిద్దు మీద యువకులు ముందరకొచ్చి ఈరోజు నేను ఆ బొలెరో ప్లాన్ పేరు ఏం పేరు తమ్మి రామాంజనేయులు ఆ ప్లాన్ అడిగిన ఎంత సంపాదించినారు తమ్మి అంటే దాదాపు 30,000 వరకు ఇప్పటి వరకు సంపాదించినారు. నేను ఇచ్చేటప్పుడే చాలా మంది పిల్లలకు చెప్పినాం, అందరు యువకులకి ఇచ్చినాం, సిన్సియర్ గా కష్టపడాలి సంపాదించుకోవాలి. నెలలా మీరు ఎంత కష్టపడి సంపాదిస్తున్నారు, ఎన్ని ఖర్చులు పోయినాయి, ఖర్చులు పోయినాక ఎంత మిగిలింది, ఎందుకంటే 10 లక్షల రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి గారు మీకు ఇస్తున్నారు అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలి. ఈ కాన్సెప్టే ముఖ్యమంత్రి గారి. ఒక్కరు కూడా తప్పుగా మిస్యూజ్ చేసినట్లయితే ఎక్కడ కనిపించాలి, అందరూ బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు ఆ సెంటరింగ్ ప్లాన్ దగ్గరకు వెళ్ళిన ఎంపీలా ఏం పేరు మన్యం, అంటే ఇంతకుముందు అనుభవం ఉన్న పిల్లలు ఇలా కష్టపడే ఒక మంచి అవకాశం వచ్చింది. నిజంగానే 10 లక్షలు జమ కావాలంటే ఎన్ని సంవత్సరాలైనా జమ కావు. ఇలా మీ ఊర్లో పరిస్థితి చూస్తేనే మనకు అడుగుతా ఉన్నాడు డబుల్ బెడ్రూమ్. నిజంగా ఈ పెంకుటిల్లు ఎన్ని ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాం. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక వ్యాపారం చేయాలన్నా ఉన్న పరిస్థితుల్లో మనం బతకడము కుటుంబం పోషించడం ఇదే జరిగిపోతుంది. అటువంటిది ఒక మంచి అవకాశం వచ్చింది, దీన్ని మేము నిలబెట్టుకోవాలని నిజంగానే చాలా మంది పిల్లలకు సంతోషం అనిపిస్తూ ఉంది. నేను మొన్న కూడా ఒక ఊర్లో ఒక పిల్లని అడిగిన, అన్న సార్కి వస్తే ఎంత సంపాదించుకున్నావు తమ్మి నువ్వు లెక్కలతో సహా నాకు చెప్పాలి, ఎందుకంటే గాలికి తిరగడం కాదు, ఒక కారు కొన్నా, ఒక ట్రాక్టర్ కొన్నా, ఒక బొల్లెరో కొన్నా, ఒక సెంటింగ్ మెటీరియల్ కొన్నా, ఒక డైరీ కొన్నా,
మీరు ఎంత కష్టపడుతున్నారు దాని మీద ఎంత మిగులుతుంది, మీ కుటుంబానికి మీరు సహాయంగా ఉండరా లేరా? ఇంతకుముందు ఆ ప్లాన్ కూడా అడిగిన మీ నాయనకు ఎంత పంపించేవరా తమ్మి అంటే 20,000 పంపిన సార్ అంటున్నారు. అంటే అట్లా కుటుంబాన్ని కూడా భరోసా ఉండేటట్టు ఉండాలి. అది అది అందరం కోరుకునేది. ఓ పిల్లాడైతే నాకు వాట్సాప్ లో పెట్టిండు, సార్ ఈ నెలలో ఇన్ని టూర్లు పోయినా ఇంత డీజిల్ పోయింది, ఇంత డ్రైవర్ భత్తా పోయింది, ఇంత రిపేర్లకు పోయింది, ఇంత 31,500 మిగిలియని నాకు లెక్కతో సహా వాట్సాప్ లో పెట్టాడు బొల్లిలోనే. అంటే నిజంగా కొంతమంది ఎంత ఉత్సాహంగా పని చేసుకుంటారో అర్థమవుతా ఉంది. ఇలా ట్రాక్టర్ ప్లాన్ అడితే కూడా దాదాపు అంటే సీజన్ లేదు కానీ 20,000 సంపాదించుకున్నాం సార్ అంటున్నాం. అట్లా ఎక్కడోళ్ళు అక్కడ మీరు ఇలా మీ అందరినీ కోరేది ఒకటే, ఎవరికైతే దళిత బంధు ఇచ్చినామో అందరికీ చెప్తున్న మాట ఒకటే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ట్రయల్ బేసిస్ మీద మనకు 100 యూనిట్లు ఇచ్చిండు. 100 యూనిట్లు 100 సక్సెస్ కావాలా, ఒక్కటి కూడా ఫెయిల్ కావద్దు. మళ్ళీ ఈ సంవత్సరం మనకు 1500 యూనిట్లు వచ్చినాయి. అంటే ఒక 1500 పిల్లలకు మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు 100 సక్సెస్ అయితే మేము ముఖ్యమంత్రి గారు పోయి మళ్ళీ రిక్వెస్ట్ చేయడానికైతే సార్ మాకు ఇచ్చిన 100లో ఒక్క పిల్లవాడు కూడా ఫెయిల్ కాలే, అందరూ మంచిగా చేసుకున్నారు. ఇప్పుడు మీరు 1500 నియోజకవర్గానికి ఇస్తున్నారు, వీలైతే ఒక 400-500 ఎక్కువ ఈసారి అన్నికి వస్తారు. ఇప్పుడు 100లనే మనం సగ్గా చేసుకోలేదు, ఒక 5-10 ఫెయిల్ అయినాయంటే అవే సగ్గా చేసుకోలేదు మళ్ళీ ఇవేట చేసుకుంటారంటారు. అందుకే మీరు జిద్దు మీద బతకాలి, జిద్దు మీద కష్టపడాలి, కష్టపడే తత్వం యువకులకు ఉండాలి. ఇలా మీ తల్లిదండ్రులు ఎంత బీద పరిస్థితికి వెళ్ళి వచ్చారో మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు, చదువుకున్నారు, ఇప్పుడు మీరు కూడా బయటకు పోయి బతుకుతా ఉన్నారు, ఎంత కష్టమవుతుందో మీకు తెలుసు. ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఆర్థికంగా నిలబడ్డప్పుడు మీ కుటుంబం సంతోషపడుతుంది, మేము సంతోషపడతాం, మీ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు సంతోషపడతారు, అన్నిటికంటే ముఖ్యంగా కేసీఆర్ గారు సంతోషపడతారు. నేను ఏదైతే కోరుకున్నానో అది జరుగుతూ ఉంది, ఈ కుటుంబాలు బాగుపడ్డాయి కదా అన్న ఆలోచన ముఖ్యమంత్రి గారికి కూడా వస్తుంది.